యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మను మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాము. రండి, లేచారా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థనాపూర్వకముగా మీ కుటుంబ సభ్యులందరూ ప్రభు సన్నిధిలో మోకరించగలిగారా? ప్రార్థించిన తర్వాత దైవ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా? దేవుని వాక్యాన్ని చదవటం అలవాటు చేసుకోండి. దేవుని వాక్యాన్ని మన పిల్లలకు కూడా చదివించటం అలవాటు చేయండి. మనం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మన పిల్లలకు దేవుని వాక్యాన్ని కనుక ఇవ్వగలిగితే, మనం లేకపోయినా ఆ వాక్యము వారిని నడిపిస్తుంది, పోషిస్తుంది. ఆ వాక్యమే వారి జీవితాలకు ఆధారమవుతుంది. అర్థమవుతుంది కదా నేను చెప్పేది నాన్న? వేరుగా భావించకుండా ఒక ఆత్మీయ సోదరుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా మీ క్షేమాన్ని కోరి మీ కుటుంబాల కొరకు ప్రార్థనాపూర్వకముగా ఈ మాట నేను పరిశుద్ధాత్మ సహాయంతో చెబుతున్నాను. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఉదయకాలమే ప్రభు మాటలు ధ్యానం చేయాలి. ప్రభు సన్నిధితో మనం మన దినాన్ని ప్రారంభించాలి. మరెందుకు ఆలస్యం? ఈరోజు మీ కొరకు ప్రార్థనాపూర్వకముగా చాలా అద్భుతమైన, శ్రేష్టమైన, దీవెనకరమైన వాగ్దానాన్ని ప్రభు సన్నిధిలో మీ కొరకు ప్రార్థించి తీసుకొచ్చాను. రండి, యెషయా గ్రంథం 41:9-10 దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. నేను చదువుతున్నాను, మీరు బైబిల్ ఉంటే చూడండి. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. ఎవరితో ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు? ఎవరికి ఈ వాగ్దానాన్ని దేవుడిస్తున్నాడు అంటే, యాకోబు జీవితంలో. యాకోబు జీవితంలో చాలా అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఏమంటున్నాడు? దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. యాకోబు ఒక రోజున చాలా దిగులుతో, బాధతో, వేదనతో తన తండ్రి అయిన ఇస్సాకు ఇంటి నుంచి బయలుదేరి ఒంటరిగా ప్రయాణమై తన మేనమామ అయిన లాబాను ఇంటికి వెళ్తున్నాడు. ఒక్కడే ఆ అరణ్యంలో బిక్కు బిక్కుమంటూ, భయంతో, వేదనతో కుమిలిపోతూ, కృంగిపోయి చీకటి వేళ ఆ ప్రొద్దుగుగటంతో తన ప్రయాణము ఆగిపోయి, ఇటువేళలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక ఒంటరిగా ఉన్నాడు. అక్కడికి వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయో, తనను వాళ్ళు స్వీకరిస్తారా లేదా, ఇవన్నీ యాకోబు మనసులో ఒక ఆందోళన చెందిస్తున్నాయి. అసలు ఎందుకు వచ్చింది ఈ ఆందోళన అంటే, తన అన్నయైన ఏషావు యొక్క ఆశీర్వాదాలను దొంగిలించుకొని, నేనే ఏషావును అని తన తండ్రి దగ్గరకు వచ్చి మోసపరిచి, ఏషావుకు రావలసినటువంటి దీవెనలను యాకోబు దొంగిలించుకొని ఒంటరిగా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఇంట్లో ఉంటే తండ్రి గద్దిస్తాడేమోనని, ఇంట్లో ఉంటే తన సహోదరుడిని ఏషావు తనను చంపేస్తాడేమోనన్న భయంతో తన తల్లి మాటలు విని తన మేనమామ ఇంటికి బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ ఉండగా పొద్దుకొని కింద నాన్న చీకటి పడిపోయింది. దారి సరిగా కనిపించట్లా, ఎలా వెళ్ళాలో అర్థం కావట్లా, ఒక్కడే బిక్కుబిక్కుమంటూ భయంతో, దిగులుతో, వేదనతో కుమిలిపోయి ఆ స్థలములో పరుండుకున్నాడట. పరుండుకునే టైంలో యాకోబు ఏం చేశాడో తెలుసా? ఓ రాయిని తలగడగా తీసుకుని, తలగడగా పెట్టుకుని పరుండుకున్నాడట. ఎప్పుడైతే రాయిని తలగడ చేసుకున్నాడో, నిద్రిస్తున్న తరుణంలో ఒక దర్శనాన్ని, ఒక ప్రత్యక్షతను దేవుడు యాకోబు జీవితంలో ఇచ్చాడు. ఆ రోజున యాకోబు దిగులుతో, బాధతో, నేనేమైపోతాను, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి,
నా తండ్రి ఇంటి నుంచి బయలుదేరాను. చేతిలో చిల్లిగవ్వ లేదు, నాకంటూ ఏదీ లేదు. నా భుజం మీద ఉన్న ఒక తువాలు తప్ప, నా చేతిలో ఉన్న ఒక కర్ర తప్ప ఏదీ లేదే. నా పరిస్థితి ఏమైపోద్ది, నా జీవితం ఏంటని దిగులుతో కుమిలిపోతూ తన జీవితాన్ని గురించి ఆలోచిస్తూ దిగులుతో సొమ్మసిల్లి పరుండుకున్నాడు నాన్న. ఎప్పుడైతే పరుండుకున్నాడు, దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, యాకోబు నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు దిగులుతూ ఉన్నావు, నువ్వెందుకు వేదన చెందుతున్నావు, భయపడు మాకు, నువ్వు వెళ్ళు చోటికి నేను వస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవించి తిరిగి మరలా నీ స్వదేశానికి నీ తండ్రి ఇంటికి నేను క్షేమంగా తీసుకొస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీకు ఇచ్చిన మాటను నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని దేవుడు ఆదికాండములో 28వ అధ్యాయంలో 10వ వచనము నుండి 15వ వచనం వరకు చదువుతుంటే దేవుడు యాకోబుతో ముచ్చటించింది మాట్లాడిన సంభాషణలు ఆ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఈ ఉదయపు వేళ నువ్వు కూడా అనేక రకాలైన భయాందోళనల మధ్య దిగులుతో ఒంటరిగా కూర్చున్నావు కదూ, ఏం చేయాలో అర్థం కావట్లేదు కదూ, ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కావట్లేదు కదూ, ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి కదూ, నీ మార్గాలన్నీ మూయబడ్డాయి కదూ, ఎటు వెళ్ళాలో నీ ప్రయాణం అర్థం కాక, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక దిగులుతో కుమిలిపోతూ ఒంటరిగా ఇంట్లో కూర్చొని ఎన్ని రోజుల నుంచి ఏడుస్తున్నావు నాన్న, ఎన్ని దినముల నుంచి కృంగిపోయి ఉన్నావు. ఈ ఉదయపు వేళ ప్రభు నీతో చెబుతున్నాడు, నీ బిడ్డల వివాహాల గురించి కృంగిపోయావు కదూ, ఎవరి మార్గాలను తెరుస్తారు, ఎవరు నా జీవితంలో ఈ పరిస్థితులు మారుస్తారు, అప్పులైపోయి అప్పులు తీరక ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు కొన్ని లక్షల రూపాయలు అప్పులైపోయాయి, దేవుడు మాత్రం తీర్చగలడా, ఏ మనుషులు నాకు సహాయం చేయగలరు, ఎవరు నాకు సహాయం చేస్తారని దిగులుతో నీ అప్పులను గూర్చి ఆరోగ్యం క్షీణించిపోతూ ఒంటరిగా ఏడుస్తున్నావేమో. ఎంతో చదువులు చదివాము, ఎన్నో ఎగ్జామ్స్ రాశాం, ఎన్నో ప్రయత్నాలు చేశాం, నీ తోటి వారందరికీ ఉద్యోగాలు వచ్చాయి కానీ నీకు రాలా, ఏమిటి నా పరిస్థితి, అందరికీ వచ్చాయి నాకు రాలేదేంటి, నా పరిస్థితి అని దిగులుతో ఉన్నావు కదూ. వివాహమై చాలా సంవత్సరాలైంది, ఇదిగో నా తోటి వాళ్ళు అందరూ గర్భఫలాలు పొందుకున్నారు, బిడ్డలను ఎత్తుకొని చర్చకు వస్తున్నారు, బిడ్డలను ఎత్తుకొని శుభకార్యాలకు వెళ్తున్నారు, బిడ్డలను ఎత్తుకొని అనేక స్థలాల్లో కనపడుతున్నారు. నా పరిస్థితి ఏంటి, ఇలా అయిపోయింది, నేను ఇన్ని సంవత్సరాల నుంచి గొడ్రాలిగా ఉన్నానేంటి, నా గర్భం ఇక తెరవబడదా అని మీ అత్తమామల చేత శోధించబడుతూ, బంధువుల చేత శోధించబడుతూ, భర్త చేత అసహించుకొని పడుతూ దిగులుతో ఏడుస్తున్నావా? తోటి వారందరూ మంచిగా ఉన్నారు, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని, తోటి వారందరూ మంచి గృహాలు కట్టుకున్నారు, నేను కట్టుకోలేకపోయాను ఏంటని, నా పరిస్థితులన్నీ ఇలా మారిపోయా ఏంటి అని దిగులుతో ఉన్నావా? దిగులు పడమాకు. యాకోబు దిగులుతో ఉన్నప్పుడు, యాకోబు బలహీనుడైనప్పుడు, యాకోబు ఒంటరిగా కూర్చున్నప్పుడు, యాకోబు కన్నీరు కారుస్తున్నప్పుడు యాకోబు దగ్గరకు వచ్చి దిగులు పడమాకు యాకోబు, నేను నిన్ను బలపరుస్తాను అని చెప్పి యాకోబుని బలపరిచి ఒంటరి అయిన యాకోబుని ఒక దేశముగా మార్చినటువంటి దేవుడికి నీ సమస్య పెద్ద గొప్పదేం కాదు, నీ సమస్య పెద్ద ఆయనకి పెద్ద భారమైంది ఏం కాదు, తీర్చగలడు. ఈ వాగ్దానం నీ జీవితంలో స్వతంత్రించుకోవాలంటే నీ చేతులను దేవుని వైపు ఎత్తగలగాల, అప్పుడే దేవుని యొక్క ప్రతి వాగ్దానం నీ జీవితాల్లో నెరవేర్చబడుద్ది. అట్టి కృప ఈ ఉదయపు వేళ ఈ వాగ్దానం విన్న మీ అందరి జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ కార్యక్రమాలు వింటున్న మీలో చాలామంది ఈరోజు మీ కుటుంబాల్లో చాలా సంతోష కార్యక్రమాలు చేసుకుంటున్నారు, అవి మ్యారేజ్ డేస్ కావచ్చు, బర్త్డేలు కావచ్చు, ఇంకా వేరువేరు శుభకార్యాలు కావచ్చు. మీ కుటుంబాలకు మేము రాలేకపోయినప్పటికీ ఈ కార్యక్రమాల ద్వారా మీ కుటుంబాలకు మా విశేషాన్ని తెలియచేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రండి, మీ కొరకు మీ కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తాను. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఉదయపు వేళ ఎంతమంది పిల్లలు ఈ కార్యక్రమాలను విన్నారో వారందరి జీవితాలు అద్భుతాలు చేయండి. నిజమే, వారి జీవితాలు దిగులు వారి భర్త కొరకు,
వారి అప్పుల కొరకు, వారి బిడ్డల కొరకు, వారి బిడ్డల వివాహాల కొరకు, చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, వ్యవసాయం కొరకు, వ్యాపారముల కొరకు, అనేకమైన పనుల నిమిత్తం ఇవి మా జీవితంలో జరగవేమో అని దిగులు చెందుతున్నారు. తండ్రి, దిగులు పడినటువంటి యాకోబు జీవితం బలపరిచినట్లు వీరి జీవితాన్ని కూడా బలపరచమని యేసు నామమును ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరే.